హాయ్ ఉత్తరప్రదేశ్ లో ఓ పెద్ద గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారి భయంతో జైల్లో గుండెపోటుతో మరణించాడు భయమా ఏం భయము ఎవరి భయము అనంటే యోగి పేరు వింటే భయం యోగి కలలో కనిపిస్తే భయం యోగి అన్న పదం ఎవరైనా అంటే చాలు భయం ఆ స్థాయిలో గజగజ గజ వణికిపోతూ ఉన్నాడు ఆ దెబ్బతో శరీరంలో స్రవించాల్సిన నెగిటివ్ ఎంజైమ్స్ అన్ని కూడా విపరీతంగా స్రవించినట్టున్నాయి హై టెన్షన్ కు గురైపోయాడు భయం 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 యాంగ్జైటీ దాంతో గుండెపోటుతో మరణించాడు ఎందుకు అంత భయం అంటే అతనితో పాటు తిరిగిన పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ ను యోగి సర్కార్ పైకి పంపించింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసుల అదుపులో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ ను కూడా చాలా మందిని రకరకాల వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి పైకి పంపించడం గ్యాంగ్స్టర్స్ ను ఇది ఉత్తరప్రదేశ్ లో పరిపాటిగా మారింది అంతకుముందు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ గురించి మనం మాట్లాడుకున్నాం పోలీసులు అదుపులో ఉండగానే ఇద్దరు యువకులు వచ్చారు సింపుల్ గా కాల్ చేసి వెళ్ళిపోయారు సో నేను జైల్లో ఉన్నా సరే నన్ను కూడా పైకి పంపిస్తారేమో అన్న భయంతో గజ గజ వణికిపోతూ ముక్తార్ అన్సారి మరణించాడు నాకు సుదర్శన శతకంలోని ఒక శ్లోకం గుర్తొస్తోందండి ఆ శ్లోకం మొత్తం నేనేం చెప్పను గాని ఆ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే సుదర్శన చక్రము రాక్షసులకు కలలో కనిపిస్తే చాలు వాళ్ళ గుండెలు బద్దలైపోయి అలా నిద్రలోనే మరణించేవాళ్లు వాళ్ళ భార్యల తాళిబొట్లు తెగి కింద పడేవి అంత భయంకరంగా ఉంటుంది సుదర్శన చక్రము అనేది మనకు సుదర్శన శతకంలో ఒక శ్లోకంలో కనిపిస్తుంది అంటే పరమాత్మ రావాల్సిన అవసరం లేదండి పరమాత్మ సేవకుడు సుదర్శనుడు సుదర్శన చక్రం చక్రం కూడా రావక్కర్లేదు రాక్షసులకు ఆ చక్రం అనేది కలలో కనిపిస్తేనే గుండెలు బద్దలైపోయే పరిస్థితి గోరఖనాథుడు రావాల్సిన అవసరం లేదు గోరఖ బాబా ఆయన భక్తుడు యోగి యోగి కూడా డైరెక్ట్ గా రావాల్సిన అవసరం లేదు సుదర్శన చక్రం లాంటి యోగి ఆయన పేరు వినిపిస్తే చాలు కలలో యోగి రూపం కనిపిస్తే చాలు గ్యాంగ్స్టర్స్ గుండెలు బద్దలైపోతున్నాయి భయంతో పారిపోతున్నారు అని చెప్పడానికి రకరకాల ఉదాహరణలు ఉన్నాయి ఇంతకు ఎవరి ముక్తార్ అన్సారి ఏమా కథ అని చెప్పి మనం సూక్ష్మంగా తెలుసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి యాక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నాడు ముక్తార్ అన్సారి ఉత్తరప్రదేశ్ లోని మౌ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచినటువంటి చరిత్ర ఉంది అంటే అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని కూడా మెడబట్టి తీసుకెళ్లి బరబర బరబర లాక్కుంటూ జైల్లో పారేయించినటువంటి చరిత్ర యోగి సర్కారు సృష్టించింది అన్నట్టు ఏ పార్టీ ఎమ్మెల్యే అనుకున్నారు ఫస్ట్ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్వాది పార్టీ బిఎస్పి పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు ఆ తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచాడు ఆ తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచాడు ఆ తర్వాత క్వామి ఎక్తా దళ్ అన్న ఒక పార్టీ తరఫున గెలిచాడు నాలుగోసారి మళ్ళీ ఐదోసారి అదే మౌ నియోజకవర్గం నుంచి బిఎస్పి తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు సో ఇదన్నమాట అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లో ఆయనకు పది సంవత్సరాల జైలు శిక్ష పడింది ఎందుకో తెలుసా అంతకుముందు ఒక పెద్ద నాయకుడు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ అనే వ్యక్తిని కాల్చి చంపించడంలో కీలకమైన పాత్ర పోషించాడు ప్లాన్ వేసి ఎగ్జిక్యూట్ చేయించాడు అన్నది ఆ ఆరోపణలు అలా అరెస్ట్ అయ్యాడు అవన్నీ కూడా రుజువు కోర్టులో సంఘటన ఎప్పుడు జరిగిందనుకున్నారు రెండు వేల ఐదులో అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏలుతున్నటువంటి కాలంలో రెండు వేల ఐదులో ఈ ముక్తార్ అన్సారి అనే ఈ ఎమ్మెల్యే అండ్ గ్యాంగ్స్టర్ ఆయన చేతుల్లో హత్యకు గురయ్యాడు బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ సో ఆ కృష్ణానంద రాయ్ ని హత్య చేసిన కేసులో పది సంవత్సరాల జైలు శిక్ష పడింది ఆ జైలు శిక్ష కూడా ఎప్పుడు పడింది అనుకున్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై లో పడింది అంటే అన్ని సంవత్సరాల నుంచి ఆ కేసు నడుస్తోంది అవే కాకుండా ఈ గ్యాంగ్స్టర్ కమ్ ఎమ్మెల్యే మీద కేవలం అరవై మూడు క్రిమినల్ కేసులు మాత్రమే ఉన్నాయి విన్నారండి అరవై మూడు క్రిమినల్ కేసులు హత్యలు లూటీలు కిడ్నాపులు బ్లాక్ మార్కెట్ దందాలు కబ్జాలు బెదిరింపులు ఎక్స్టార్షన్స్ రకరకాల కేసులు ఉన్నాయి ఇతని మీద మొత్తానికి ఇంకా వేరే వేరే గ్యాంగ్స్టర్స్ అందరినీ యోగి సర్కార్ పైకి పంపిస్తూ ఉంటే పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ ను కూడా పైకి పంపిస్తూ ఉంటే కొంతమంది గ్యాంగ్స్టర్స్ అండర్ గ్రౌండ్ పారిపోవడము కొంతమంది తుపాకులు వదిలేసి స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి దండం పెట్టి లొంగిపోయి అయా మీకు దండం పెడతాం మమ్మల్ని చంపకండి మమ్మల్ని చంపకండి మా మీద కేసు పెట్టండి మేము వెళ్ళి కోర్టు ముందు లొంగిపోతాం మా మీద కేసు పెట్టండి తప్ప మమ్మల్ని సంపకండాయ్యా అని చెప్పి గ్యాంగ్స్టర్స్ ఆ గ్యాంగ్స్టర్స్తో పాటు పనిచేసినటువంటి పిల్లబచ్చా ఆకు రోడీల దగ్గర నుంచి మొదలెట్టి పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ వరకు అదే పరిస్థితి అక్కడక్కడ ఇంకా ఎవడైనా సరే గ్యాంగ్స్టర్స్ తలెత్తుకుని తుపాకుల వేటతో తిరుగుతూ ఉన్నారంటే ఇమ్మీడియట్ గా పోలీసులు వాళ్ళని పైకి పంపించేస్తూ ఉన్నారు ఎక్కువ టైం కూడా ఇవ్వట్లా మోర్ దాన్ టెన్ థౌసండ్ ఎన్కౌంటర్స్ జరిగాయండి సామాన్యమైన నెంబర్ కాదు యోగి సర్కార్ ఉన్నటువంటి టైంలో లో పదివేలకు పైగా ఎన్కౌంటర్స్ జరిగాయంటే ఆలోచించండి సో ఎక్కడికక్కడ గ్యాంగ్స్టర్స్ ను ఏరు వేసే పరిస్థితి అంటే ఆ స్థాయిలో ఏరు వేస్తే తప్ప ఉత్తరప్రదేశ్ ను కంట్రోల్ చేయలేమండి సెక్యూరిటీ ఇవ్వలేము సామాన్యమైన ప్రజలకు సో అలా యోగి సర్కార్ భయం లేకుండా ముందుకు దూసుకెళ్తాను ఇక అతీక్ అహ్మద్ లాంటి పెద్ద గ్యాంగ్స్టర్ ను వేసేసేసరికి ఈ క్యాండిడేట్ కు భయం పట్టుకుంది అన్నట్టు ఈయనకి ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఇటువంటి కేసుల మీద ఒక అబ్బాయి మాత్రం బయట ఉన్నాడు ఇక ఇతని బంధువులలో చాలా మంది గ్యాంగ్స్టర్స్ బ్యాచ్లు చాలా మంది పైకి పోయారు అన్నట్టు ఇతను నిలబడే మౌ నియోజకవర్గంలో ఎక్కువ మంది ముస్లింస్ ఉంటారు ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు కంటిన్యూగా గెలుస్తూ వచ్చాడు అంటే ఎక్కడైతే ముస్లింస్ మెజారిటీగా ఉంటారో అక్కడ మాత్రమే ఇలాంటి క్యాండిడేట్స్ నిలబడుతూ ఉన్నారు ముక్తార్ అన్సారి అనగానే ముస్లిం మనకు అర్థమైపోతుంది హిందువులు మెజారిటీగా ఉండే నియోజకవర్గాలలో నిలబడి గెలిచే సామర్థ్యం అయితే లేదు ఇక ఇతన్ని ఏమి చంపలేదు ఎవరేం చేయాలా ఇతనే భయంతో గజగజ వణికిపోతూ రోజు రోజుకు ఇక అపస్మారక స్థితిలో పలికి మొత్తానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో జాయిన్ చేశారండి అయినా సరే గుండెపోటుతో మరణించాడు అయితే ఇతను మరణించాడు విషయం తెలియగానే ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసులను మోహరించడము రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడము నిషేధాజ్ఞలు విధించడము బందా మౌ గాజీపూర్ వారణాసి జిల్లాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా జరిగాయి అయితే జైలులో ఆయన మీద విష జరిగింది అని చెప్పి ఇతని సోదరుడు ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారి ఆయన ఆరోపణలు మొదలెట్టాడు అలాగే ఈయన ఇంకో కొడుకు జైలు బయట ఉన్నాడు కదా అతను కూడా మా నాన్న మీద విషప్రయోగం జరిగింది అని చెప్పి ఆరోపణలు జైలు అధికారులు అన్ని కూడా ఖండించారు విషప్రయోగం ఎందుకు చేస్తామయ్యా జైల్లో ఉన్నవాడి మీద మా ఉద్యోగాలు కూడా పోతాయి కదా అలాంటిది ఏమీ లేదు అని చెప్పి జైలు అధికారులు చెప్తున్నారు సో మొత్తానికి అరవై మూడు క్రిమినల్ కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయండి శిక్ష పడింది ఒక కేసులో అది కూడా రెండు వేల ఐదులో జరిగినటువంటి నేరం మీద రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో శిక్ష పడింది ఇంకా చాలా చాలా కేసులున్నాయి నిజం చెప్పాలంటే రెండు సార్లు యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి కేసులు కూడా ఉన్నాయి బెయిల్స్ మీద అటు ఇటు పైకోర్టుకు అక్కడిక్కడ చిప్పుతూ ఏదో మూవ్ చేస్తూ ఉన్నాడు ఇంకా యూపీ పంజాబ్ జైళ్ళల్లో చాలా చాలా సందర్భాలలో ఆ శిక్ష అనుభవించి బయటకు వచ్చి ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తూ ఉన్నారండి సో మొత్తానికి ఇప్పుడు ఇతని శవాన్ని ఇతని నియోజకవర్గానికి తీసుకొని వచ్చారు గాజీపూర్లోని మహమ్మదాబాద్ ఆ ఏరియాలో అతని ఇంటికి తీసుకొచ్చారు ఇతని అంత్యక్రియలు ఈరోజు నిర్వహించబోతున్నారు సో పార్థివ దేహాన్ని దర్శించడానికి భారీ సంఖ్యలో ఈయన మద్దతుదారులు గుమిగూడుతూ ఉన్నారు ఇదండి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ కు మద్దతుగా జర్మనీ వాడు మాట్లాడతాడు కేజ్రీవాల్ కు మద్దతుగా అమెరికా వాడు మాట్లాడతాడు కేజ్రీవాల్ కు మద్దతుగా రేపు ఢిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారట లిక్కర్ స్కామ్ పాతికేళ్ల వయస్సున్నవాడు మందు తాగుతుంటే లేదు లేదు ఇరవై ఒకటేళ్ల వాళ్ళే మందు తాగొచ్చు ఇరవై ఒకటేళ్ళు వస్తే చాలు యువతి యువకులు మందు తాగొచ్చు మందులో ఊగొచ్చు తూగొచ్చు అని చెప్పి ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చినటువంటి కేజ్రీవాల్ ఆన్లైన్ డెలివరీ కూడా మందు చేయొచ్చు అని చెప్పి ఢిల్లీ పాలసీ మద్యం పాలసీని మార్చిన కేజ్రీవాల్ తెల్లవారుజామున మూడు గంటల వరకు మందు అమ్ముకోవచ్చు మందు వీళ్లకు డెలివరీ చేయొచ్చు అని చెప్పి పాలసీని మార్చిన కేజ్రీవాల్ ఆయన మీద ఏదో తెగ సానుభూతి వలకబోస్తూ రేపు భారీ బహిరంగ సభ చేయబోతున్నారు మన తెలుగు దినపత్రికలలో ఉన్నటువంటి జోర్నలిస్ట్ రిపోర్టర్స్ సరే సరే చాలా మంది అండి నెంబర్ వన్ ఉన్నారు ఎందుకు సడన్ గా కేజ్రీవాల్ గురించి చెప్తున్నానంటే ఇప్పుడు వీడిని ఈ ముక్తార్ అన్సారి గాడి భారతీయ దేహం అట దాన్ని చూడడానికి ఓ చాలా మంది అక్కడ వీడి అభిమానులు గుమిగుడుతూ ఉన్నారు వీడికి అభిమానులు అంతేకాదు అంత్యక్రియలు ఈ శనివారం ఈరోజు చేస్తారు నమాజ్ ఏ జనాజా అందించబడుతుంది అక్కడ నమాజ్ చేసి ఆ తర్వాత వీడిని ఖననం చేస్తారు ముక్తార్ అంటే అతని సొంత పూర్వీకుల శ్మశాన వాటిక మహమదాబాద్ లోని ఖాళీబాగ్ శ్మశాన వాటికలో ఖననం చేస్తారు ముక్తారును అతని తల్లిదండ్రులు ఎక్కడైతే ఖననం చేయబడ్డారో ఆ పక్కనే ఖననం చేయబోతున్నారు ఇక భారీగా అక్కడ వీడి అభిమానులు ఇక ఎవరో మీరు అర్థం చేసుకోవచ్చు గుమిగూడుతూ ఉన్నారు శ్మశాన వాటిక బయట కూడా భారీ భద్రతా బలగాలను మోహరించారు గాజీపూర్ లో గట్టి భద్రతా ఏర్పాట్లు యోగి సర్కార్ ఆదేశాల మేరకు చేస్తూ ఉన్నారు ఇదంతా జరుగుతోంది సో మాఫియా రాజులాగా ఉన్న ఇతడికి ఎంతమంది మద్దతుగా ఉన్నారో మరోవైపు ఎంతమంది మద్దతుగా ఉన్నారో అది కూడా మీరు ఒకసారి ఆలోచించండి అర్థమైపోతుంది అంటే జనాన్ని కూడగట్టగలిగితే ఒక ఎమ్మెల్యేనో ఎంపీఏ అయ్యి జనాన్ని కూడగట్టగలిగితే ఏం నేరాలు చేసినా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు అన్నటువంటి స్థితిలో మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఏంటంటే కాస్త ఐఆర్ఎస్ అది చదువుకున్న వాళ్ళు కాబట్టి మరి కాస్త తెలివితేటలతో పావులు కథపక్గలరు అంటే తమ మీద ఏమన్నా నేరారోపణలు ఏమన్నా జరిగినా గానీ అదే జరుగుతోంది భారతదేశంలో అద్దె విషయం ధన్యవాదాలు